మీదో ఎవరి మీదో ఇష్టపడి ఒక ముగ్గురు పిల్లలు ఉన్న ఆంటీని లేపుకొని పోయిండు. ఈమె ఆంటీ అంటే ఒక 50 ఏజ్ ఉన్న ఆంటీ, ఈమె లేపుకొని పోయింది. ఈమె కొడుకు ఈమె, ఈమె లేపుకపోయినామే ఈయన. ఇప్పుడు నలుగురు ఒక్కడే ఉంటున్నారు, గోళం పడుతుందా సార్? ఇప్పుడు ఇంత ఫోన్లో మాట్లాడేటప్పుడు అది ఆడు దాని పక్కనే ఉన్నాడు. ఆయన వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్దవు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటుందట. మళ్ళీ ఇంకొకరిని తీసుకొని కాపురం చేస్తుందంటే తనకు ఒళ్ళో లేకపోతే ఏటో కూడా తెల్లైతమ్మా. రాజేశు నీకు దండం రా బాబు, కొంత రారా బాబు, మేము దిక్కు దివాణం లేకుండా పెడుతున్నాం బోళ్ళు. అప్పులతో అప్పులో ఫోన్ చేసి నాన్న మాట్లాడుతున్నారు, ఎన్ని సుట్లు ఫోన్ చేయాలరా నీకు? కానీ కొప్పించుకొని 10 మందిలో ఇక కమిటీ ఏర్పాటు పెట్టించేస్తాను. ఓఎస్ రాజశేఖర్ బొమ్మకాడ ఎలా గొయ్యంతానో కాకులకి గద్దలకి ఎగిరితాను ఈసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాలిని వ్లాగ్స్. మన వ్లాగ్స్ చూసి మన దగ్గరికి మమ్మీ అంటే తండ్రి తల్లిదండ్రులు వచ్చారు. ఎందుకు అంటే బిగ్డే కొడుకు కోసం. ఇది ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకు ఒక అమ్మాయి వల్ల, తెలివని అమ్మాయి ఆంటీ వల్ల దూరం అయిపోతే ఆ బాధ ఎట్లుంటుందో నేను ఇప్పటిదాకా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో నేను చూసినా. సో నేనేం చెప్తున్నా అంటే కొడుకులని పెంచడము పెళ్లి చేయడం కాదు, కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు కొడుకులు బిడ్డల నుంచి దూరం పోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ముఖ్యంగా ఒకసారి వీళ్ళ లైఫ్లో ఏమైందో మనం వాళ్ళ మాటలలో విందాము. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అంకుల్. ఇక్కడ మీ పేరు? నా పేరు బీరా లక్ష్మి అమ్మ. బీరా? బీరా లక్ష్మి. బీరా లక్ష్మి. శంఖవరం, కాకినాడ జిల్లా మాది. ఆంధ్ర. ఆంధ్ర. అయితే మేము, మా ఆయన మాత్రం 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నర్సరీలో ఉండి. ఎక్కడ ఉన్నారు శరీరం? కోన్పల్లి. కోంపల్లి. కోంపల్లి. కోంపల్లి ఎంసీఆర్. ఆ ఎంసీఆర్లో మా ఆయన పనిచేస్తూ ఉంటారు. నేను కోయిట్కి వెళ్ళి 2 సంవత్సరాలు చేసి వచ్చేసాను మా అబ్బాయి తిరగలేక. సరే అలాగనేసి 2 సంవత్సరాలు కూడా నరకం అనిపించాను. నేను వచ్చాను, నేను రాకముందు కాడించే ఆవిడతో వెళ్ళిపోయాడు. మా ఊరేండి ఆవిడది. ఎవరు ఆవిడది? మా అబ్బాయి కూడా ఉన్న ఆవిడది మా ఊరే. నాకు అర్థం కాదమ్మా. మా అబ్బాయి తీసుకున్న ఆవిడ, తీసుకుపోయిన ఆవిడది కూడా మా ఊరే. మీ అబ్బాయికి పెళ్లి అయిందా? పెళ్లి అయిందమ్మా. పెళ్లి నేను పెళ్లి చేసాను. ఎప్పుడు చేసిన అంటే డేట్ గుర్తులేదు కానమ్మా. ఎన్ని సంవత్సరాలు కింద చేసి? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. నా కరోనా టైం ఎప్పుడమ్మా? అప్పుడే. కరోనా టైం. తర్వాత ఏమైంది? అయితే నేను మా కోళ్ళు ప్రెగ్నెంట్ వచ్చింది, మా అమ్మాయికి ప్రెగ్నెంట్. మా అమ్మాయి డెలివరీ అయిపోయాక మా అమ్మాయి 7 నెలలు దేబెడేసి అథారిటీకి ఊళ్ళోనే, అమ్మాయి కూడా ఊళ్ళోనే ఇచ్చాను. అయితే ఆ పిల్లని ఇంటికి దేబెడేసి ఈ కోళ్ళమ్మ వాళ్ళ అమ్మగారు ఇంటికి అక్కడ డెలివరీ అయింది. వాళ్ళ అమ్మగారు కూడా శంఖవరం అండి, పెన్నమ్మగారు. వాళ్ళ అమ్మ కోయిట్కి వెళ్తుంది, వాళ్ళ అక్క కూడా కోయిట్లోనే ఉంది. వాళ్ళ అమ్మ కూడా లెక్క చేయలేదు. అయితే వాళ్ళ పెన్నమ్మ చూస్ చేసిందమ్మ. చేస్తే పోన్లే, ఇల్లు బాగుంది, అన్ని బాగున్నాయి, అలాగని చేసింది వాళ్ళ పెన్నమ్మ. అంటే ఆ పిల్లకి కొంచెం నోరు తిరగదు, కొంత చెవుడు కూడా. మీ కోడలికి? మా కోడలకి. అయితే ఇష్టపడే చేసుకున్నాడు, కానీ వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా తీసుకెళ్లలేదు. మా అబ్బాయి నేను వెళ్ళాము, వాళ్ళ పెన్నమ్మ వాళ్ళ చిన్నాన్న వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడేటప్పుడు అందరూ వచ్చిన ఈ మాటలే, ఒకళ్ళు వచ్చినా ఇంక ఈ మాటలే కదా, ఇంకా 10 మంది తీసుకొచ్చి బోర్డు ఖర్చు అవుతుంది అది ఇది అనేసి ఇంకా నన్ను బుట్టలు ఆడిచేసి ఫోన్లో ఇంక పిల్లలు నచ్చింది అంటున్నాడు కదా చేసేద్దాం అలాగనేసి అనేసి వచ్చేసాం. మీ కొడుకు మీ కోడలు నచ్చిందా? ఇప్పుడు చేసుకున్న అమ్మాయి నచ్చింది అన్నాడమ్మా. నచ్చిందని ఫోన్లో మాట్లాడుకుంటేవారు, చేసుకుంటేవారు, అన్ని బాగానే ఉన్నాయి. పెళ్లి చేశాను, బాగానే ఆడంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా బావొత్తాడు బావొత్తాడు అంటానే ఉంటాడు. మా కోడలకి బావొత్తాడు బావొత్తాడు అలాగని బావ అంటారు. మాకు దగ్గర వాళ్ళు కాకపోయినా బావ అంటారు. అయితే ఆ పిల్ల కూడా డాడీ డాడీ అని ఆ పిల్ల అంటుందంట. అలాగని మనం ఆ పిల్లకి ఫోన్ చేసిందంట. మీ కొడుకు ఒక ఆల్రెడీ పిల్ల పుట్టిందా? ఆడపిల్ల ఉందమ్మా. ఇప్పుడు 4 సంవత్సరం వచ్చేసిందమ్మ. 4 సంవత్సరం. మరి అంత బాగానే ఉంది కదా, ఏమైంది అయితే? మరి ఇప్పుడు ఉంది కదమ్మా, ఇప్పుడు తీసిపోయింది కదా. అంటే ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే భోముడు ఇస్రాయేల్, భోముడి రాజ్యమణి వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ తమ్ముడు, ఒక తమ్ముడు చచ్చిపోయాడు. ఆడు ఉంటే మాత్రం ఇది ఇలా చేయదు, ఆడికి భయపడేది. తమ్ముడు ఏడ్చి వచ్చి చచ్చిపోయాడు. ఒక ఆంటీని మీ కొడుకు తీసుకొని హైదరాబాదే వచ్చేసాడు. ఇప్పుడు హైదరాబాద్ మేము ఫోన్ చేసి అడిగితే మీకు 10 రూపాయలు ఛార్జీలో ఉన్నామని మొన్న అన్నాడు. అయితే నేను నన్ను డ్యూటీకి వెళ్ళడం చూస్తాడు, నేను ఎక్కడున్నది అన్నది నన్ను అప్రోచ్ చేస్తానే ఉంటాడు బయటకు వచ్చి. సో గాయస్, వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ కొడుకు కోడలు పెళ్లి చేశారు, అరేంజ్ మ్యారేజే చేసారు ఇద్దరు ఇష్టపడి.
వాళ్ళ కోడలికి ఏంటంటే కొంచెం చోడు, కొంచెం మాట అనేది సరిగ్గా రాదు, అంతే ఇంకేం లేదు. సో వాళ్ళ కొడుకు ఇష్టపడి చేసింది. కానీ వాళ్ళకు ఇంకా వాళ్ళకు పాప కూడా ఉంది, ఒక అమ్మాయి కూడా ఉంది. ఆయన ఎవరి మీదో ఇష్టపడి ఒక ముగ్గురు పిల్లలు ఉన్న ఆంటీని లేపుకొని పోయిండు. ముగ్గురు పిల్లలున్న ఆంటీ అంటే ఆమె నీకన్నా పేజ్ ఏజ్ ఎంత ఉంటుంది? ఉంటుందమ్మా, ఒక 50-55 ఉంటుంది. నా వచ్చి నా తోటి ఎలా నా తోటి పెరిగిందండి అప్పటి నుంచి ఆ మనిషి. ఈ కొడుకు లేపుకపోయినా పెరిగింది, నా తోటి పెరిగింది నా పిల్ల ఆ మనిషి. నీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 40 అమ్మ. 40. మీ కొడుకు ఏజ్ ఎంత? 25. 25. ఇదిగో మీకు పక్కన స్క్రీన్లో ఇస్తా చూడండి. ఇది ఇప్పుడు మా అబ్బాయి తీసిపోయిన మనిషి, ఈడమో దీని కొడుకు. కొడుకు కూడా ఉన్నాడమ్మా, శ్రీనే మాడతారు. దీనైతే అస్సలు నేను ఇంకా చూడండి, ఒక్కసారి జూమ్ చేయండి. పక్కన పక్కన వేస్తే చూడండి, ఈమె ఆంటీ అంటే ఒక 50 ఏజ్ ఉన్న ఆంటీ. ఈమె లేపుకొని పోయింది, ఈమె కొడుకు. ఈమె లేపుకపోయినామే ఈయన. ఈమె కొడుకు ఏజ్ ఉన్నాయని లేపుకోవచ్చి నన్ను అడుగు. కొడుకేండి ఎప్పుడు చేశారు సార్? కొడుకే అండి, హైదరాబాద్ ట్రైన్ ఎక్కించినాడు. కొడుకేండి వాళ్ళకి వెళ్ళకు. ఇప్పుడు కొడుకు ఒక ఆమె ఆంటీ అదిని, దాన్ని ఆడు కూడా ఒక ఆంటీని తీసుకున్నాడు, ఈడు కూడా ఈ ఆంటీని తీసుకున్నాడు. ఇప్పుడు నలుగురు ఒక్కడే ఉంటున్నారు. గోళం పడుతుందా సార్? ఇప్పుడు ఇంత ఫోన్లో మాట్లాడేటప్పుడు అది ఆడు దాని పక్కనే ఉన్నాడు. ఆడిని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్దావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటుందట. నన్ను అడిగితే ఇలాంటి పిచ్చకుంట్లో ఉండాలని ఆన్నని గ్యాన్సన్ ఉన్న పోసి కాలు పెట్టాలి. కొడుకు కన్నా పెద్ద ఏజ్ ఉంది ఆమెకు, అర్థమవుతుందా? ఈ తల్లి కన్నా పెద్ద ఏజ్ ఉన్న ఆమెని లేపుకోబడి అంటే వాడెంత పిచ్చకుంట్లో పాడుకో నాకు అర్థమవుతుంది. నా ముంగట ఉంటే ఈ పాడు చెప్పుతోనే కొట్టేదాన్ని తల్లి. దాంతో నుండు ఏంది అసలు? అది ముగ్గురు పిల్లల తండ్రి, వాళ్ళ కొడుకు ఇలా కొడుకు ఒక్క ఏజ్ వాళ్ళు. ఆడు ఇంకొక దాన్ని తీసుకొని, ఈడు ఇంకొక దాన్ని తీసుకొని. ఒక్కసారమ్మా, మీ కొడుకు లేపుకొని వెళ్ళిపోయింది కదా ఆంటీ, ఆంటీ కాదు అమ్మమ్మ, ఆమె ఆమె పేరేం పేరు? నాగమణి అమ్మ. నాగమణి. వాళ్ళ పిల్లగాళ్ళ పేర్లు? దాని కొడుకు పేరు సీను. సీను. ఈ ఒక్కడే కొడుక? ఒకడే కొడుకు, ముగ్గురు ఆడవాళ్ళు. ఇప్పుడు మీ కొడుకు లేపుకోవేండా, ఆమెకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు పిల్లలు. అదే సీన్ అంటున్నాడు కదా, కొడుకు ఇద్దరు ఆడవాళ్ళు. ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి మా పిల్లలు ఉన్నారు. పెళ్లిళ్ళు అయిపోయినా దీని మొగుడు ఊరేసుకొని చచ్చిపోయాడంట అమ్మ. ఊరేసుకుని దీని ఎదవసీని చూసి చచ్చిపోయాడంట. మీ కొడుకు ఉంచుకున్నా ఆంటీ? ఆంటీ ఊరేడా? ఊరు ఇప్పుడు మా కోడలగారు ఊరేనమ్మా. అది పేరు అది ఎస్సీజెడ్ అని. ఎస్సీజెడ్ మూలపేట. అది మూలపేట ఆంధ్రాలో. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో పిఠాపురం పక్కన. ఎస్సీజెడ్ ఆంధ్రాలో. ఆంధ్రాలో పిఠాపురం పక్కన ఎస్సీజెడ్ అంట, కొత్త కాలనీ అంట. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే, నిజంగా ఉంటే తుక్కు తుక్కు కొట్టండి. ఏమన్నా అయ్యిందనుకో నేను చూసుకుంటాను. నిజంగా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు లాస్ట్కి ఏమైంది అయితే? ఇప్పుడు ఆ నలుగురు ఒక్కడే ఉన్నారమ్మా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారో లేకపోతే విజయవాడలో ఉన్నారో, లేకపోతే విజయవాడలో ఉండరా? ఇప్పుడు ఏంటంటే రోడ్డు పనులు ఉండవు. ఇప్పుడు కొడుకు ఉంచుకున్న ఆంటీ అన్నే ఉంది, సచ్చింది. పోనీ కొడుకును ఉంచుకున్నా, ఈల కొడుకు ఉంచుకున్నా అంటే అన్న ఉంది. అలా ఉంచుకున్న ఆంటీ కొడుకు ఉందా? వాడు అన్న ఉన్నారు, అది ఉంచుకున్న ఆంటీ కూడా అన్న. కొడుకు పక్కన, కొడుకు పక్కన మనం ఇంకొక తీసుకొని కారణం చేస్తుందండి. తనకు ఒళ్ళో లేకపోతే ఏటో కూడా తెల్లైతమ్మా. రాన్ ఎంత దరిద్రం అవుతుంది అంటే అంత దరిద్రం అవుతుంది. అసలు పిల్లలకు ఒక ఏజ్ రాగానే అబ్బాయిలకు అది సోకు. పెళ్లి ఆంటీలు సోకు అయిపోయింది. అమ్మ ఒక మాట అడుగుతా, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమైనా ఇచ్చిన? ఇచ్చానమ్మా, ఇక్కడ 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 ఇచ్చాను. అక్కడ మా అన్నవరం స్టేషన్కి వెళ్తే ఆవిడ మేడం ఏమందంటే, అమ్మ మీ కోడలు దేవుగారు అంది ఇలాగ మూలపేట అమ్మ అంటే, మూలపేటలో పోలీస్ స్టేషన్ ఉంది పిఠాపురం, పిఠాపురం కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, అక్కడ పడుతుంది అంది. అంతే ఇంక రెండు చుట్టలు వెళ్ళాం. ఇంకా ఓసారి మనీ వెళ్ళాను నేను. ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది, మరి పోయిందో లేదో తెలియదు కానీ చెప్పు. ఎస్సీ గారు నెంబర్ ఇచ్చాను. నాకు 2 లక్షలను 4 తులాలు బంగారం పట్టిపోయాడండి. దాని వందన్నా
చేతి పడతాడు అనేసి మీరు చెప్పారు. మేము చెప్పాను. చెప్తే అమ్మ 2,04,000 బంగారాలు పట్టుకుపోయేదాకా ఊరుకున్నామా అంటే నేను లేను సారు, మా యాడబోర్స్ కూతురికి నీరసంగా ఉందంటే తుని పోయాము హాస్పిటల్కి, మా ఆయన నేను పోయాము, మేము ఎలా పోగానే ఇది ఎలా పట్టుకొని పోయాడు అలాగని పెట్టాను కూడా నేను. అంటే తను పట్టుకొని రామ్మ అంటున్నారు, తను పట్టుకుంటే మీరెందుకండి, ఇంకా నేను పొరాకులు పెడితే మీకెందుకు కేసు, నేను రాయడం అలాగనేసి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాను. మీరు ఎక్కడ ఇక్కడ ఎక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్తాము? ఎక్కడ? ఇక్కడ అండి, ఎంసీఎల్ మెయిన్ ఎంసీ ఎంసీఎల్ అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఎస్ఐ గారు, అమ్మ మీ కోడలు తీసిరా, మీ కోడలు తీసుకొస్తే అప్పుడు సంతకం పెడితే మేము కేసు రాసుకుంటాము, మేము 5 నిమిషాల్లో మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడా మేము వెలుగుతామన్నారు. ఇమీడియట్గా నేను ఆ రాత్రి మీద ట్రైన్ ఎక్కేసి పొద్దున్న దిగి ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆడ ఏమన్నారంటే మా పిల్లని పంపుతాము, నువ్వే హామీ రాస్తావు, ఏమో ఏదో హామీ రాయాలంటాం మరి నేను ఆంటీని పంపనీకి కూడా, మా కోడలు పంపడానికి, మీ కోడలు పంపనీకి, మా కోడలు పంపడానికి తీసుకురావడానికి వెళ్తే సంతకం పెట్టమంటున్నారు ఎస్ఐ గారు అలాగని చెప్తే, నువ్వు అక్కడ కేసు ఎట్టడం ఏంటి, ఇక్కడ కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టవచ్చు కదా అంటే, మరి ఎక్కడన్నా పెట్టవచ్చు రండి, ఇక్కడ సంతకం పెడితే పోలీసు వాళ్ళు ఏదో అలాగే పట్టుకుంటారో అలాగని చెప్తే అక్కడికి మేము కేసులు చుట్టూ తిరగలేమమ్మా, ఒకవేళ మీ కొడుకుని పట్టుకొని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళేలా ఉంటే తీసుకెళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? వాళ్ళ తాతయ్య, పిల్ల మీ కోడలలో తాతయ్య అమ్మ బాబు. అయితే నేను చాలా గొడవాడాను, పిల్లల్ని పంపమంటే ఎందుకు పంపలేదు, నేను ఉన్నాను సపోర్ట్గా, నేను మాట్లాడతాను, నేను ఏదో న్యాయం చేస్తాను, నోరు లేదు వినబడలేదు కదా మీ మనవరాలకి, ఏదో బిడ్డను కనేసి పోయాడు ఆడ ద్వారాగా మీకు న్యాయం చేయలేదప్పుడు నేను చూసుకుంటాను అయ్యి అంటే, మీ మీద నమ్మకం లేదు, 7 లక్షలు అప్పు ఉంది అంటున్నావు కదా తీసుకెళ్ళి అమ్మేసుకొని అప్పు తీసుకుంటే మేమేం చేయమన్నారు. మీ కొడలో తాతయ్య? తాతయ్య వాళ్ళ బాయ్ ఉన్నాడు అమ్మ, ఆడ బాయ్ మరీ రివర్స్లో మాట్లాడాడు. అమ్మ నేను ఒకటి క్లారిటీగా అడుగుతా, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మీరు? పేరు బషీరాబాద్ ఆడన ఇచ్చిన. ఓకే, ఒకటి అడుగుతామ్మా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, మీ కోడలు మంచిదేనా? మంచిదే అమ్మా, మంచిదే మంచిదే. మీ కొడుకు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 3వ సంవత్సరం అమ్మా. ఇప్పుడు 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి మంచిగానే ఉందా? మాకు మంచిగా మంచిగా ఏమి లేదా, మా పిల్ల అయితే అక్కడే ఉంది. అట్లని కాదమ్మా, ఇంకా వేరే వాళ్ళు నువ్వుల్ని పెళ్లి చేసుకోకుండా ఈ మనిషినే తీసిపోయిందా? మీ మనిషి అదే తీసిపోయింది. నేను అదంటలేనమ్మా, మీ కోడలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కావాలని మా దగ్గరకు వచ్చారు? నా కొడుకు నా కోడలు నాకు ఉంటే సోదమ్మా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు వేయడానికి పోలీస్ స్టేషన్లో కానీ మా దగ్గర హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండు. మళ్ళీ ముఖ్యంగా మీకు చెప్తున్నా, మా దగ్గర హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండు. ఒకవేళ మీరు కోర్టులో కానీ స్టేషన్లో కానీ, అంటే స్టేషన్లో అయినా ఓకే, ఏమన్నా సాల్వ్ కానీ కేసులు ఉంటే ఇందులో నంబర్ ఇస్తే నాకు డైరెక్ట్ కాల్ చేయండి. మీకు వితిన్ సెకండ్స్లో నేను మేబీ ఈ ఆన్సర్ ఇవ్వడానికి లేట్ కావచ్చు, కానీ మేము మీకు ఒకవేళ కేసు కోర్టులో ఉన్నా మీకు ఓకే అదింది కేసు వేయబడి వచ్చిన ఏదైనా మీరు కేసు స్టార్టింగ్ నుంచి సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాము. సో హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండి ఇలాంటి కేసు ఇవిలాంటివి ఉంటే ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి అమ్మ. ఇప్పుడు మా దగ్గర హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండు, మేము కేసు ఇస్తాం మీకు. మీకు ఓకేనా? ఓకే. మీరు కేసు వేసినాక ఎవ్వరు ఏమన్నా మీ కొడుకు కోసం మీరు నిలబడతారా? నిలబడతాను, ఎందుకంటే పక్క నుండి కూడా ఆడమనిషే కదా. ఓకే కదమ్మా. ఒకవేళ మీ కొడుకు ఈ వీడియో చూస్తుండు, మీ కోడలు ఈ వీడియో చూస్తుంది, కోడలు అంటే లేచిపోయిన ఆంటీ ఉంది కదా, ఆంటీ ఈ వీడియో చూస్తుంది, ఆంటీ ఈ వీడియో చూస్తుంది అంటే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే నీ కొడుకు ఇప్పుడు ఓపెన్ చేసి వీడియో చూస్తాడు, ఆ కెమెరా చూసుకుంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటావు, ఏమైనా తిట్టాలన్నా ఏమైనా చెప్పాలన్నా చెప్పేసి? రాజేష్ నీకు దండవరా బాబు, కొంత రారా బాబు, మేము దిక్కు దివాణం లాగానే పెడుతున్నాం బోళ్ళు అప్పులతో, అప్పులో ఫోన్ చేసి నాన్న మాట్లాడుతున్నారు, ఎన్ని సుట్లు ఫోన్ చేయాలరా నీకు, బిజీ టోన్లో పెట్టావా అమ్మ? నాగమణి తల్లి నీకు సిగ్గులేదంటే బాబు అడిగి సిగ్గులేకపోతే అదే పోయింది, నీకన్నా సిగ్గులేదా? నీ మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, కళ్ళుళ్ళు ఉన్నారు, నీ కొడుకు చూస్తే అమ్మ ఇంకో దాన్ని తీసుకున్నాడు, నువ్వమ్మ నా కొడుకుని తీసుకున్నావు, మా బతుకు ఎందుకే బాబు ఎంతలా గడిపిస్తున్నారు? నీ కొడుకు చేసాడే బాబు ఉప్పు మాకు, నీ కొడుకు పక్కనాడంటే నీకు సిగ్గే లేదంటే రంకుమోడి వేసుకొని నువ్వు ఉంటున్నావంటేనే అసలు మనిషి మాత్రం ఉండిపోతుందో బాబు, నువ్వు కొంత దయచేసి ఆ పిల్లని పంపే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అమ్మా. మా జీవితాలతో ఆడుకోవు తల్లి, ఆడుకోక ఇంకా ఇప్పుడు దాకా ఆడుకున్నా, ఇక్కడి నుంచి అయినా కొంత కుర్రను పంపు, ఇదిగో నేను పెట్టిన కాడే పెట్టాను, నీకు ఎలా ఎరగదీస్తారో ఎరగదీస్తారు, కంగారు పడకు సరేనా అమ్మా? నీకు సిగ్గే లేదా బాబు, మనిషి వద్ద ఉండిపోతువో కానీ మరి నన్ను తిరగేసి అంటావు నువ్వు?
నేను నువ్వు పెళ్లి మూడు పెళ్లి మూడు కూడా కారణం చేస్తున్నావు ఏంటో నీ కోళ్ళ నువ్వు అంటానంటే నీ మూడు గుళ్ళు వేసిన కోళ్ళు నాకు దొరుకుతే నీకు ఎలా చేయాలో అలా చేస్తాను నేను. మరి ఎవరికి మరికి అక్కడ చేయించేస్తాను ఉండు అప్పచెప్పాను నీకు. ఆలస్యప్పుడు వస్తారు మళ్ళీ నాలుగు ఇలా కాకుండానా ఎవరికి మరికి రా ఇంకా నువ్వు అప్ప చేసుకున్నా పళ్ళుసీట్లు కూడా లాగించేస్తాను కంగారు పడకు. నా కొడుకుని ఎరగనని ఎలా చేస్తామంటే నీళ్ళ మొక్కన బూతులు వచ్చేస్తున్నాయి. నాకు అంత కోపం వచ్చేసింది. నాకు మూడు నాలుగు సంవత్సరాలు బట్టి అనుమగించానే బాబు నేను ఈ నరకం ఇంకా అనుమగించలేను. ఇంకా నువ్వు అనుమగించావు ఈసారి ఇక్కడి నుంచి సరేనా? ఇక్కడి నుంచి నువ్వు అనుమగించావు. ఆ తప్పు ఎందుకు చేశాను రా బాబు అనిపిస్తుంది నీకు. నీకు ఎలా పోయాలో అలా పోతాను కంగారు పడకు. నువ్వు శంఖవరం రా. నువ్వు నేను పెళ్లి మొగుడు కాడ కాపురం చేయలేదు అంటున్నా. నా మొగుడు కాడ నాకులాడ మొగుడు అయితే నువ్వు ఎందుకు పనికి రావాలి? అంచే కొప్పించుకొని నువ్వు 10 మందిలో ఇక కమిటీ ఏర్పాటు పెట్టించేస్తాను. వైఎస్ రాజశేఖర బొమ్మకాడ ఎలా గొయ్యంతానో కాకులకి గద్దలకి ఎగిరింతాను. ఈసారి ఎలాడకాడకు వచ్చానో అలాడకాడకు వచ్చాను. బాగానే నాకు హెల్ప్ చేస్తారు. నీకు ఎలా పోయాలన్నది అలా పోతారు కంగారు పడకు. మరి ఎలా గొయ్యాలో మొత్తం అన్నీ గోయించేస్తాను నేను. నేను సాధారణ కూర్చొని ఎందుకంటే అదిమాలి దాన్ని నీకు తెలుసు. ఆడికి తెలుసు నువ్వు తీసుకున్నదా అని వాడు. కంగారు పడకు. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే చెప్తానన్నా నేను. నువ్వు అందంగా పిల్లల్ని అందంగా ఇంటికి పంపని చెప్పాను. ఇప్పటికి పంపలేదు నువ్వు. నా దగ్గర లేదు నా దగ్గర లేదని రకరకాలు చేస్తున్నావు. ఆ రకరకాలు అన్నీ ఊడిపోతాయి. కంగారు పడకు. వస్తా కంగారు పడకు. నువ్వురా ఉన్నాడో లేదు చూసుకుంది కానీ అంటున్నావు కదా. వచ్చి వాళ్ళు వస్తారన్నాను. ఈసారి ఆలే వస్తారు. నేను రానే బాబు. నేను వస్తే పని అవ్వదు. వచ్చి వాళ్ళు వస్తారో నీకు ఎలా పెట్టాలో కర్ర ఎలా పెడతారన్నాను నేను. అలా వస్తాను నీ దగ్గరికి. కంగారు పడకు. నువ్వు వీడియో చూడకపోయినా నేను వాట్సాప్లో నెంబర్ కొట్టి నీకు వీడియో పంపిస్తాను చూద్ది కానీ. మొత్తం మూడు గోయించేస్తాను నేను. కంగారు పడకు. బాష అంకుల్, ఇప్పుడు నీ కొడుకు వీడియో చూస్తుండు. నీ కొడుకు లేపుకోపోయిందా? నీతోటి ఏజ్ ఉన్న అమ్మాయి ఆంటీ ఆంటీ కూడా వీడియో చూస్తుంది. ఆంటీకి ఏం చెప్పాలనుకుంటున్నా? మన ఈ అమ్మలే అయితే లేకపోతే చచ్చిపోతుందా? కన్ని పిల్ల ఓసారి నా దగ్గరికి వచ్చారమ్మా. నా దగ్గరికి వచ్చారు అమ్మని తీసుకుని నాన్న ఇక్కడ నా పని ఉందా అని వచ్చాడు. పని ఉందా ఇక్కడ పని ఏమో వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అమ్మ వచ్చేసి ఆంధ్రాలో పని చేసుకుంటూ పిఠాపురం దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది. సార్ అంకుల్ వచ్చేసి ఇక్కడ వచ్చి ఇది పూల మొక్కలు ఉంటాయి కదా అదేంది నర్సరీ నర్సరీ అయితే నర్సరీలో పనిచేసి అంకుల్ వచ్చేసి డబ్బులు అమ్మకు పంపిస్తారు. ఇది అనమాట అంకుల్ నువ్వు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది. కానీ అలా అట్లానే వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది. అన్ని ఉన్నాయి. ఏం గొడవలు కూడా పడలేరు. మధ్యలో ఇప్పుడు తీసుకుపోయిన ఆమె నువ్వు వేరే వాళ్ళతో ఉండని ఈమె మీద బ్లేమ్ చేసింది. అది మొత్తం రాంగ్. సో అంకుల్ ఇప్పుడు ఏంది మీకు ఏమో చెప్దాం. ఆవిడి తీసుకొచ్చాడండి. ఇంకో దిక్కుని పెట్టాడండి. నువ్వు అడగలేవా అన్న? అప్పుడు నా దగ్గర వాడు ఒక్కడే వచ్చాడండి నా దగ్గర. అంటే నన్ను ఒకసారి కొట్టాడండి. కొట్టి నేనేం చేయలేను కదండి. నేనేం చేయలేకపోయాను. ఆవిడ నమ్మ ఇంకో దిక్కు వట్టలో పెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఒరే నువ్వు ఎలా చేయంటే ఇంకో దిక్కుని రూమ్ తీసి పెట్టాడండి. పెట్టి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తే ఇంకో దూరం ఉందండి. నేను ఎక్కడ ఉంటాను? 2 మైళ్ళు దూరం ఉంటారండి. అక్కడి గది ఉండితే ఆ గదిలో ఉండిపోరండి. వీళ్ళు వస్తా పోతా నా దగ్గరికి రోడ్డు పోతా ఉండిపోరండి. అంతేనండి. ఇప్పుడు కూడా నన్ను కనిపెడుతున్నాడు. నేను ఇక్కడ ఉండడంలోనే నా దగ్గర రావడం మానేశాడు. నేనంటే మరి కొంచెం పోతాళ్ళే. ఎందుకంటే తిడతాను కొడతాను కూడాను. మన ఇంటికి వచ్చాడు కొట్టాను. మళ్ళీ పారిపోయాడు. బట్టలు మొత్తం జోళ్ళు కూడా వదిలేసిపోయాడు. మీ కొడుకు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? మా కొడుకు 26 అండి. ఇప్పుడు 26 సంవత్సరం. నన్ను కొట్టబోతుంటాడు. కొట్టిండా మిమ్మల్ని ఎప్పుడన్నా? అంటే అమ్మతో చెప్పావంటే నేను కొడతాను. సో చూస్తారు కదా ఆమెకి ఏం లేదు. నాగమణి అనే ఆమె అమ్మ మీకు మంచిగా చెప్తున్నా. అంత మీ ఇప్పుడైతే మీకు ఏం కావాలి? మీ కొడుకు వచ్చి మీ దగ్గర ఉండాలి. అమ్మ నాగమణి అనే ఆమెకు మీకు మంచి చెప్తున్నా. నా తల్లి ఏజ్ అంటే తల్లి ఏజ్ ఉంది కాబట్టి నేను మీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. అమ్మ ఇప్పటికన్నా నీ కొడుకు కన్నా చాలా చిన్న ఏజ్. ఆ పిల్లోని వదిలేసి ఆ పిల్లోని చప్పుదాకా ఇంటికి పంపించి నువ్వు నీ బతుకు చూసుకుంటే చాలా మంచిది. మీకు ఈ వీడియో వచ్చినా రాకపోయినా వీడియో పర్టికులర్గా మీకు పంపిస్తాము. చాలా మంచిది. ఒకవేళ మీరు పంపించకుండా ఇట్లనే అలా కూర్చొని ఈ నాటకాలు ఆడినాం అనుకో, మేము ఆల్రెడీ కేసు హైకోర్టు అడ్వకేట్ లాయర్ నుంచి కేసు బుక్ చేస్తున్నాము. ఒకవేళ నిన్ను మేము చూడలేని పరిస్థితిలో చూసినాం అనుకో ఆ పిల్లోనితో, నేను పాపమని కూడా చూడ ఆన్నే బొందబెట్టొస్తా. అర్థమవుతుందమ్మా?
మంచిగా నీట్గా పద్ధతిగా చెప్తున్నా, తల్లి నీకన్నా చిన్న పిల్లోడు, నీ కొడుకు కన్నా చిన్నది, పాపం పిల్లోడిని వదిలి, ఆ పిల్లోడికి పెళ్ళాము ఉంది, పాపం చిన్న పిల్లుంది, ఆడపిల్లుంది, కనీసం వాళ్ళు ఉసురు పోసుకోకుండా వాళ్ళు వదిలేసి, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ బిడ్డకు అల్లుడు కూడా ఇట్లనే వేరే దాన్ని ఎత్తుకోతే ఏంది నీ పరిస్థితి, అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళ బాధ. ఇప్పుడు ఆమెకు 4 సంవత్సరాల నుంచి కొడుకు లేదు, వాళ్ళ కోడలికి మొగుడు లేడు, వాళ్ళ పిల్లకు వాళ్ళ మనమరాలకి తండ్రి లేడు, తండ్రి లేదు, ఎవరు ఎవరు తెలుస్తారు ఆ బాధ, నువ్వు వచ్చి తీరుస్తావా? పిల్లలు కనేడు రోడ్డు మీద చేసినవేదో తప్పు చేసినావు, ఎంజాయ్ చేసినావు, అన్ని రోజులు చేసినావు, లేదంటలే, కానీ ఆ పిల్లలను వదిలేస్తేనే నీకు మంచిగా బతుకుంటుంది. లేదు నువ్వు వదిలేదు, నాకు ఇష్టము, వాడంటేనే చచ్చిపోతా, వాడంటే కోసుకుంటా అన్నం అనుకో, ఆడు చచ్చిపోడు కాదు, నేను నిన్ను బొందబెట్టొస్తా. అర్థమవుతుందా? ఏందమ్మా సిగ్గులెంచాతలు, నీ ఏజ్ ఏంది, వాడు పోరాడు ఏజ్ ఏంది, నువ్వు ఉంచుకునేది ఓనకన్నా చెప్పినావు అనుకో, నా మొగుడని తుప్పుడు ఉంచుతాను నిన్ను. అర్థమవుతుందా? సిగ్గుండాలే, ఏ నీ ఏజ్ వాళ్ళని చూసి పెట్టుకో చేసుకోమ్మా, ఒక మంచి ఒక పద్ధతి ఉంటుంది. నీ మన్మడ ఏజ్ అని పెట్టుకుంటే ఏందమ్మా అది? నేను ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా చెప్తున్నా అమ్మా, మీరు కూడా ఆడదే, ఒక ఆడదానికి అన్యాయం అయింది, ఒక తల్లికి పిల్లకు భార్యకు అన్యాయం అవుతుంది, వదిలేసా, ఆయన వల్ల ముగ్గురు బాధపడుతురు. ఒకవేళ నువ్వు వదిలేను, ఇట్లా నేను నాటకాలు అన్నావు, నాకు బూతులు వస్తాయి, నాటకాలు అన్నావు అనుకో, ఆడికి వచ్చి ఆడికి నేను వచ్చిందనుకో, ఇంకా వేరేలాగా ఉంటుంది. నేను చెప్తున్నాను, నేను ముందు ముంగట ముఖం మీద చెప్తున్నా, నువ్వు ఓవర్నింగ్ కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఇస్తావో ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం. కానీ ఓకే, నువ్వు రెండో పెళ్ళి లీగలే కదా అని ఉంచుకోలేదంటలే, కానీ నీ ఏజ్ ఏంది? ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోయినా, ఏడ కేసు వచ్చినా ఫస్ట్ నేను కుక్కను కొట్టినట్టు కొడతాడు, ఆమె నీ ఏజ్ ఏంది, ఆయన ఏజ్ ఏంది అని అర్థం చేసుకో. ఏడికి పోయినా నిన్నే తిడతారు. నువ్వు నీ దాకా వచ్చేదాకా చూసుకోకు, వస్తే బాగుండదు. ఒకవేళ ఈ పిల్లగాని ఫొటోస్, ఆమె ఫొటోస్ పక్కన వేసాము చూడండి, నియర్ బై మీకు ఉందనుకో, ఏం లేదు, మాకు ఆల్రెడీ వాళ్ళ ఫోన్స్, వాళ్ళ ఏడున్నరో అడ్రస్ మొత్తం మేము ఆల్రెడీ ట్రాప్ చేసేసినాం, అడ్రస్ ట్రాప్ చేసినాం, కంప్లైంట్ కూడా ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయి పెట్టినాం. కానీ ఒక వారం రోజులు టైం ఇస్తా నీకు, వారం కన్నా ఎక్కువ టైం ఇయ్యా, వారం రోజులు టైం ఇస్తా, వారం ఇంకో ఈరోజు ఈ 2 రోజుల నుంచి రేపు ఎల్లుండి లోపు వాళ్ళ కొడుకు నుంచి ఫోన్ వచ్చి, అమ్మ నేను వస్తున్నా, నువ్వు ఎలాంటివి చేయకని ఫోన్ వచ్చిందనుకో, చాలా లైట్ తీసుకోవడం, వీడియో కూడా సబ్దాకు తీసేస్తాం, లేదు ఫోన్ లేకుండా అట్లనే పెట్టినామనుకో, నేనేం చేయాలో అది చేస్తాను. నేను మంచిగానే చెప్తున్నా ముందే, అనవసరంగా ఒక తల్లి ఉసురు పోసుకోకు, ఆడోళ్ళు ఉసురు పోసుకోకు. అదే దాని కూతురు మా దాని కూతురు మొగుడు ఇంకో దాని తీసిపోతే దీని కూతురుకి ఎలా ఉంటుంది? ఇది పాకి రోడ్డు మీద జరగదు, ఇలాంటి అలా బాధ కదా ఉన్న వాళ్ళది తల్లి, నోరు లేని దానిని చంటిపెట్టిన మరి మోసం చేసిందంటే అని దాని ఉసురు మా ఉసురు తగలదా ఇలాంటికి? దీన్ని సిగ్గేస్తుందంటే మనిషి అంటే ఇలాంచే, ఇలాంటి మనిషా చూసుకుంటే తిట్టండి అమ్మా, కాదు ఇలాంటి మనిషి ఏంటి, దున్నపోతు మరి ఎలా బతుకుతుందో కొడుకు ఎదుర్కొంటా, నాకే సిగ్గేస్తుందో చెప్పుకోవడానికి, కొడుకు మొండం తీసుకున్నాడు ఇదేమో నా కొడుకుని తీసుకుంది, మరి దీనికి సిగ్గేస్తుందో లేదా ఉంటున్నా రక్తమో లేకపోతే నీ ఈరోజు వెళ్ళలేదు నాకు అంత పడిచేట్లంచి, మరి నన్ను అంటుంది దాని కోడలు తీసుకున్నది నేను ఇదిని, నువ్వు పెళ్లి మూడు కూడా కాపురం చేస్తున్నావా? ఈసారి ఒకవేళ మీరు మంచితనాన పంపిస్తే ఓకే, లేదు అంటే నేను ఈమెతో నిజంగా చెప్తున్నా, ఏం చేస్తామో అది చేస్తామమ్మా, నువ్వు ఆడదాని వాని కూడా నేను చూడను, గలీజ్ రచ్చ రచ్చ చేస్తా నేను, ఎందుకు ఆడికి వచ్చినాక చేయను అది అన్నాక ఆడనే బొందబెడతా స్పాట్ లో, చప్పదాకా మూసుకొని అన్ని కింద మీద అన్ని మూసుకొని పంపించేసి, ఆడు కాకపోతే నీకు ఇంకొక అంకులు గాడు ఎవడో దొరుకుతాడు. ఇలాంటి బలి తగ్గించిన ముండలకు ఏజ్ బట్టి చూసుకోండి, అలాంటి మీ కొడుక మా కొడుక కొడుకు అనకూడదు, ఇప్పుడు కొడుకు అనుకుంటున్నాను నేను, మీ దగ్గర వచ్చిన మూలం కొంత ధైర్యం వచ్చింది నాకు, ఆడి కొడుకు అని కూడా ఊహించుకునేందుకు చాలా కష్టం, అంత పారం పోకెదవా, అన్ని అబద్ధాలే, ఇక్కడ ఉన్నవాడు అల్లి అక్కడ ఉన్నాను అంటాడు, అక్కడ ఉన్నాడు అల్లి అక్కడ ఉన్నాను అంటాడు, అంత పారం పోకెదవా దొరకాలి నాకు. సో అమ్మ వాళ్ళు వాళ్ళ కొడుకు కోసం కూడా రాలేదు, కానీ వాళ్ళ కోడలు కావాలమ్మా, చిన్న పిల్లు ఉంది, అది బాధపడి వచ్చారు కొంచెం అమ్మా తల్లి, కొంత వాళ్ళు ఉసురు వచ్చుకోకే బాబు, నీకు పున్ను ఉంటుందమ్మా, నీకు కోళ్ళు అట్టుకోమంటే పట్టుకుంటాను నేను, వాళ్ళు ఉసురు వచ్చుకోకే, వాళ్ళ నోరు లేదు అది. అమ్మా మీరు ఇంకో మేము 2 రోజులు టైం ఇస్తాం, మీరు కాల్ 2 రోజులు కూడా వీడియో ఎడిటింగ్ కాబట్టి 2 రోజులు టైం ఇస్తాం, 2 రోజులలో వీడియో రిలీజ్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఏమన్నా నాటకాలు ఆడినావు అనుకో,
మేము కేసు బుక్ చేస్తున్నాం, నీ ఇష్టం ఏమి ఫోటో పెట్టండి, మా పక్కన ఫోటో పెట్టండి, దాన్ని కూడా పెట్టండి ఫోటో, ఫొటోస్ అన్ని పెడతా కొంచెం చూడండి. నియర్ బై ఎవరైనా ఉంటే చెప్, ఇన్ఫర్మేషన్ కాదు ఆల్రెడీ ఏడున్నారో మాకు అర్థం, తెలిసే వాళ్ళు నియర్ బై ఎవరైనా ఉంటే చెప్పుతాం కొట్టండి. సో గైస్ చూసే వాళ్లకు మరీ మరీ చెప్తున్నాం, మీ దగ్గర ఎలాంటి సాల్వ్ కానీ ఏదైనా కేసెస్ ఉంటే మా దగ్గర లాయర్ ఉండు, మీకు ఎలాంటి కేసు అన్నా సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో కింద నంబర్ ఉంటుంది, ఎలాంటి కేసు అయినా సరే, ఎలాంటి కేసు అయినా, ఎన్ని ఇయర్స్ కేసు అయినా, ఎలాంటి కేసు అయినా మేము సాల్వ్ చేస్తాము. న్యాయం మీ దిక్కుండి, ప్రూఫ్స్ మీ దిక్కుంటే ఎలాంటిదన్నా మేము సాల్వ్ చేస్తాము. కింద నంబర్ ఉంది, ఒకవేళ నా హెల్ప్ కావాలంటే ప్లీజ్ కాల్ మీ.